భావంగా ఒక సంకల్పంగా మనం అందరం కూడా వెళ్ళకూడదు ఇంకా మార్కెట్లోకి. ఇన్నాళ్ళు ఏదైతే పాటించామో అటువంటి క్రమశిక్షణతో ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం కూడా ఇళ్లకే పరిమితం అవుదాం. ఇవాళ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆలోచించండి ఒకసారి, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ ఏదన్నా మీకు అటాక్ అయితే కనుక దాన్ని మీరు తీసుకెళ్ళి ఎవరికి బహుమతిగా అందిస్తున్నారు? మీ భార్యకి, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, లేదా మీ పక్కన ఉన్న వాళ్ళకి? ఇది కరెక్టేనా? ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఓ భారత పౌరుడిగా ఆ మాత్రం క్రమశిక్షణని మనం పాటించలేమా? దయవించి అందరూ కూడా సహకరించండి. ఏప్రిల్ 15 వరకు కూడా ఇప్పుడు దాకా ఎలా ఉన్నారో అలాగే మీరు అందరూ కూడా కట్టుదిట్టంగా ఎవరు కూడా బయటకు రాకుండా మన దేశాన్ని కాపాడుకుందాం, మన సమాజాన్ని కాపాడుకుందాం, మన ప్రజలను కాపాడుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.